మీ కామెంట్లో సమాధాన కార్యక్రమానికి అనదాత్మ స్వాగతం. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. నో బడీ హ్యాస్ గివెన్ మొలకల చెరువు బీ కొత్తకోట టమోటా రేట్స్. ఇవాళ మా ఆనంద్ అగ్రికల్చర్ ఏదో పని ఒత్తిడి వల్ల మొలకల చెరువు ధరలు అప్డేట్ చేయలేదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? సురేష్ గారు, నేను బాగానే ఉన్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ మల్లేష్ రెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న, ఆలస్యమైంది. యూజర్ గారు, బీ కొత్తకోట సూపర్, ఐ లైక్ బీ కొత్తకోట. బీ కొత్తకోట మార్కెట్ మళ్ళీ పూర్వం సందర్శించుకుంటుంది. ఇక మారుతి కృష్ణ గారు, సయ్యద్ బాషా గారు, కళ్యాణదుర్గం ఏరియాలో టమోటా చెట్లలో కాయలు ఉన్నాయి, కానీ ఆ కాయలు క్వాలిటీ లేవు, అన్నీ మచ్చలే, కాపు కూడా తక్కువగానే ఉంది, దీన్ని బట్టి రేట్లు పెరుగుతాయని అనుకుంటున్నాను. కళ్యాణదుర్గం ఏరియాలో అయితే తోటలు బాగా లేవు, చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే అన్న, ఇవాళ అనంతపురం స్టాక్ బాగా వస్తుంది, చిన్నకిల్లూరు రావడం జరిగింది. ఇవాళ మీ ఏరియా అయితే మీరు అన్నది వాస్తవమే, కాయలు క్వాలిటీ లేవు, కాపు తక్కువగానే ఉంది. ఈ వర్షాల వల్ల, వైరస్ల వల్ల అక్కడక్కడ పంట డ్యామేజ్ కావడం వల్లనే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వర్షాలు పడకుండా అనంతపురం ఏరియాలో ఏమాత్రం పంట డ్యామేజ్ కాకుండా ఉండి ఉంటే ధరలు దారుణంగా పడిపోయేవి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. అన్న, మా సైడ్ కూడా భారీ వర్షాలు, టమోటా మొత్తం ఖరాబ్. కృష్ణ ముదిరాజ గారు, దీనికి రిప్లై కామెంట్ చాలామంది పెట్టారు, ఏ ఊరన్నా మీదని. ఆయనది తెలంగాణ మాగాణం శాద్రగర్ ప్రాంతం నుంచి కృష్ణ ముదిరాజ గారు కామెంట్ పెట్టారు. భారీ వర్షాలు మీకు అందరు తెలిసింది, హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి, దానివల్ల అక్కడ టమోటా పంట దెబ్బతిన్నది. నారాయణ రెడ్డి గారు, ఈ రేటు ఉంటే ఆనందపడండి, విఘ్నేశ్వరుని సాక్షిగా పెద్ద ఆశ వద్దు, మనిషి అన్నము తిని బతుకుతున్నాడు, టమోటా తిని బ్రతకలేదు. దానికి దివాకర్ నాయుడు గారు, నవంబర్ డిసెంబర్ రేట్స్ ఉంటాయి అన్న, మ్యాక్సిమం 1000 అబోవ్. ఇక దివాకర్ మరొక అండి పెట్టారు, ముదిగుంప మండలంలో నో డ్యామేజ్ టమోటా క్రాప్స్, టమోటా క్రాప్ హెవీ రెయిన్ బట్ ఆల్ ఫార్మర్స్ టేకింగ్ చేశారు టమోటా. ముదిగుంప మండలంలో భారీ వర్షాలు అయితే పడ్డాయి, కానీ అయితే టమోటా పంటలు పెద్దగా దెబ్బతిని దానికి ప్రధాన కానీ ఇక్కడ రైతులు గతంలో అయితే నేల మీద తోటలు వదిలేసేవారు, ఇప్పుడు అందరూ స్టేకింగ్ చేశారు. దానివల్ల ఎంత భారీ వర్షం పడ్డా కూడా ముదిగుంప మండలంలో అయితే పంట నష్టం జరగలేదని దివాకర్ నాయుడు గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్ ఉన్న సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే కృష్ణాముద్రా గారు చెప్పినట్లు తెలంగాణలో భారీ వర్షాలలో అక్కడ పంట దెబ్బతిన్నది. కళ్యాణదుర్గం ఏరియాలో అయితే మాత్రం టమాటోలు క్వాలిటీలు లేవు, దిగుబడి తక్కువగా ఉంది. దివాకర్ నాయుడు సందేశం ప్రకారం ముదుగు మండలంలో భారీ వర్షాలు పడ్డాయి, కానీ రైతులందరూ స్టగింగ్ చేయడం వల్ల పంట నష్టం అక్కడ పెద్దగా లేదు, తోటలు బాగానే ఉన్నాయి.